బాలల నేత్ర సంరక్షణ వారంలో భాగంగా ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వీరేంద్ర సచ్చిదేవ తెలిపారు. విశాఖపట్నం అరిలోవా హెల్త్ సిటీలోని ఎల్వి ప్రసాద్ ఐ ఆసుపత్రి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ పర్యావరణ వ్యవస్థ, ముఖ్యంగా పిల్లలకు పెరిగిన డిజిటల్ ఎక్స్పోజర్, విద్యా నైపుణ్యానికై శ్రమించడం, మితిమీరిన హోంవర్క్, నియమితంగా సాయంత్రాలు ఆలస్యంగా లేదా ఎంట్రన్స్ పరీక్షలకై పాఠశాల సమయాలకు ముందుగా ఉండే కోచింగ్, తరగతులకు హాజరు కావడం, నిమగ్నమవడం విద్యార్థులను మయోపియాకు దారి తీస్తుందన్నారు. పిల్లల్లో మయోపియా వ్యాప్తి వేగంగా పెరుగుతుందని, తక్కువ స్క్రీన్ సమయం, ఎక్కువ హరిత సమయం తప్పనిసరి సూచించారు. ఈ వ్యాధిపై తల్లిదండ్రులు పిల్లల్లో మరింత అవగాహన పెంచేందుకు ఈ నెల 20వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు ఆర్కే బీచ్ వద్ద రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ విశ్వేష్ మల్గి, డాక్టర్ స్నేహల్ గణత్ర పాల్గొన్నారు. సో మన అందరికీ తెలుసు, అదే 14 నవంబర్ చిల్డ్రన్స్ డే ఉంటుంది. చిల్డ్రన్స్కి ఐ కేర్ మాకు చాలా ముఖ్యం. సో ఆ విషయంకి మేము గుర్తుపెట్టుకొని ప్రతి ఇయర్ చిల్డ్రన్స్ అవేర్నెస్ వీక్, చిల్డ్రన్స్ ఐ కేర్ అవేర్నెస్ వీక్ కండక్ట్ చేస్తాం. ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో ఈ ఇయర్ మేము మొత్తం అక్రాస్ ద నెట్వర్క్ మేము చిల్డ్రన్స్ ఐ కేర్ వీక్ సెలబ్రేట్ చేస్తున్నాం. దానికోసం మేము చిల్డ్రన్కి ఐ అవేర్నెస్ కోసం పెయింటింగ్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేసాం. ప్రతి స్కూల్కి, గవర్నమెంట్ స్కూల్స్కి, ప్రైవేట్ స్కూల్స్కి మేము కాంపిటీషన్ ఆర్గనైజ్ చేసాం. దాంట్లో వాళ్ళకి ఐ గ్లాసెస్ కోసం వాళ్ళకి ఐ కేర్ ఎలా తీసుకోవాలి థీమ్స్ ఇచ్చేసి టాపిక్స్ ఇచ్చాం. అలాగా ఈ ఇయర్ మేము 19 నవంబర్కి చిల్డ్రన్కి ఐ ప్రాబ్లమ్స్ కోసం ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అదే ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వరలక్ష్మి, జిఎంఆర్వి వరలక్ష్మి క్యాంపస్ విశాఖపట్నంలో మేము 19th కి 4 to 5 PMకి చేస్తాం. అలాగా జనరల్ పబ్లిక్కి దానికోసం అవేర్నెస్ చేయడానికి మేము 20th నవంబర్ సండే మార్నింగ్ 6 o'clockకి ఆర్కే బీచ్ కాళీ మందిర్ దగ్గర నుంచి అవేర్నెస్ వాక్ కండక్ట్ చేస్తాం. మేము ఈ ఇయర్ చిల్డ్రన్కి ఐ గ్లాస్ పవర్ కోసం థీమ్ పెట్టుకున్నాం. మయోపియా అంటే నియర్ సైటెడ్నెస్, దానికోసం మేము థీమ్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్గా అవుతుంది, ప్రాబ్లం పెరిగిపోతుంది. ఎస్టిమేట్స్ ప్రకారంగా 2010లో అబౌట్ 30% ఆఫ్ చిల్డ్రన్ వర్ హ్యావింగ్ మయోపియా, బట్ బై 50% అబౌట్ 50% ఆఫ్ చిల్డ్రన్ విల్ బీ హ్యావింగ్ మయోపియా. సో ఇది పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు, దానికి మేము కంట్రోల్ చేయొచ్చు. దానికోసం మేము ఈ థీమ్ సెలెక్ట్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. సార్, వీ హ్యావ్ అ థీమ్ ఆఫ్ మయోపియా. మయోపియా ఇస్ బేసిక్లీ నియర్ సైటెడ్నెస్, వెర్ ఇన్ పర్సన్ కెనాట్ సీ ఫర్ డిస్టెన్స్. దగ్గర చూపు బాగుంటుంది, బట్ డిస్టెన్స్ దే కెనాట్ సీ. సో సింపుల్ ట్రీట్మెంట్ ఫర్ సచ్ పేషెంట్స్ ఇస్ గ్లాసెస్, అండ్ దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ డూయింగ్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్. గ్లాసెస్ యూజ్ చేయలేకపోతే చూపు తగ్గిపోతుంది. సింపుల్ ట్రీట్మెంట్, గ్లాసెస్ యూజ్ చేస్తే ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ డూయింగ్ దిస్, అండ్ వీ వాంట్ మ్యాక్సిమమ్ సపోర్ట్ ఫర్ దిస్. సో రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ టు బీ హియర్ నియర్ కాళీ మందిర్ అట్ 6 AM ఆన్ సండే ఫర్ దిస్ వాక్ ఆన్ మయోపియా అవేర్నెస్. థ్యాంక్ యూ. డాక్టర్ విశ్వేష్ మాల్గి, అండ్ ఐ వర్క్ యాజ్ అ పీడియాట్రిక్ ఆఫ్థాల్మోలాజిస్ట్ అట్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం. దిస్ ఇయర్ వీ హ్యావ్ అ థీమ్ ఆన్ మయోపియా. Myopia is a simple condition which is very, very, very common, which in which the individual cannot see clearly for distance but can see clearly for near. It is quite common in children, and certain simple symptoms that you can pick up is most commonly that the child will say that he cannot see the blackboard clearly in school. That is the most commonest symptom with which the children generally present to us. Besides other symptoms such as excessive eye rubbing, excessive blinking of eyes, and the child often says that he cannot see clearly. So these are certain small subtle signs that we can pick up, and we also have to see that some children have a tendency of watching the mobile phone very close, by holding it very close to their face, watching the television by going very close to the television set. So these are certain small signs that we can pick up at home, which should give us a doubt about this condition. So if you notice something of this in your child, then please do consult an ophthalmologist or consult us. We will screen the children.